బచ్చన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గల ప్రకృతి వనంని గ్రామ సర్పంచ్ పిడుగు రాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె నిఖిల, అదనపు కలెక్టర్ హమీద్, డిఆర్డీఓ రామ్రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక డైరెక్షన్ లాగా ఇచ్చారు. సో ఆ డైరెక్షన్కి అనుగుణంగా మనం మన జనగామలో 281 గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలలో మనం ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల 20 గుంటలు, కొన్ని చోట్ల ఎకరం, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయతీలే కాకుండా హ్యాబిటేషన్లలో కూడా మనం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు కోసం భూమి అనేది ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ సర్పంచ్ గారు, రాజు గారు మరియు వాస్తిక్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఎంతో అద్భుతమైన వర్క్ చేశారు. మీరు అందరూ చూడొచ్చు, పిల్లలు అసలు ఈ పార్కు వదిలి వెళ్ళట్లేదు. ఎంతో ఆహ్లాదంగా ఉంది, పచ్చగా ఉంది. అంటే గ్రామస్తులందరూ ప్రశాంతంగా గడపడానికి మంచి ఆక్సిజన్తో నిండిన గాలి పీల్చుకొని పరిశుద్ధమైన వాతావరణంలో చెట్ల మధ్యలో హ్యాపీగా ఉండడానికి ఎంతో అనువుగా ఉంటాయి ఈ పల్లె ప్రకృతి వనాలు. సో అలాంటి మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి వనంని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ మా యంత్రాంగం కూడా, మా పంచాయత్ సెక్రటరీలు, మా ఎన్టీఓలు, మా ఏపీఓలు, మా టీఏ, డిఆర్డిఓ, మా ఏసీ గారు అందరూ ఫాలోఅప్ చేసినందుకు ప్రకృతి వనాలు అన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇట్లా ఎక్సలెంట్గా రూపుదిద్దుకుంటున్నాయి. అన్ని చోట్ల కూడా 281 గ్రామ పంచాయతీలు కూడా ఇలానే ఆహ్లాదంగా ఉన్నాయి. సో లక్ష్మాపూర్ సర్పంచ్ని మళ్ళీ ఒక్కసారి నేను అభినందిస్తూ ఈ పార్క్ చక్కగా మెయింటైన్ కూడా చేయండి, మంచిగా సాసరింగ్ నీళ్లు పట్టడం, వాటరింగ్ ఛార్జెస్కి 288,000 వస్తాయి మనకి 2 ఏళ్ళకి, మంచిగా మెయింటైన్ చేసుకొని పార్క్ని ఇంతకంటే మంచిగా ప్రజలు అందుబాటు వచ్చినప్పుడు లక్ష్మాపూర్ పార్క్ అంటే లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీలాగా ఉండాలని చేయాలని కోరుకుంటూ నమస్కారం.